5G 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 హలో గాయ్స్, నేను రితేష్ అండి. ఇవాళ మనం మీ 11X అండ్ మీ 11X ప్రో గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు థంబ్నైల్ అండ్ వీడియో టైటిల్లో చూసే ఉంటారు. సో ఈ 11X కి 11X ప్రోకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మనం 10,000 ఎక్స్ట్రా పెట్టి 11X కంటే 11X ప్రో కొన్నాం బెటరా అని చెప్పి వీడియోలో మాట్లాడుకుందాము. సో తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియోలో మనం చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుకోబోతున్నాం. సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటే మీరు రెగ్యులర్గా చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఒక 3 స్టెప్స్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఈ 11X కి 11X ప్రోకి ప్రైసెస్ ఎంత పెట్టారు, అండ్ రెండోది వాటిలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మూడోది 10,000 ఎక్స్ట్రా పెట్టి మరి 11X ప్రో కొనొచ్చా అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే 11X ప్రైసెస్, 11X మీరు మీ 11X ప్రైస్ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఎంత 30,000 పెట్టారు. ఎంత 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వస్తుంది. అలాగే మీకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ మీకు 32,000 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మీకు HDFC బ్యాంక్ కార్డ్స్తో కూడా 4,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, అది వేరే విషయం. అండ్ 11X ప్రో చూసుకుంటే మీకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్. అది మీకు ఎంత 39,000 చిల్లరా అంటే 40,000 పడుతుంది మీకు. అలాగే మీకు 8GB ర్యామ్ 256GB వేరియంట్ ఇంకోటి ఉంది, అది 42,000 అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10,000 డిఫరెన్స్ అయితే ఉంది. దానిలో కూడా మీకు సేమ్ 4,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు రేట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సిమ్ లాంటి మాట్లాడుకుందాం. సేమ్ మీకు 11X లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ మీకు 11X ప్రోలో కూడా ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హైరెస్ ఆడియో ఉంటుంది, డాల్బీ అట్మోస్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరాస్ ఉంటుంది, ఫ్రంట్ మీకు సెల్ఫీ కెమెరా అలాగో పంచువల్ కెమెరాని వస్తుంది. డిస్ప్లే కూడా మీకు 6.67G4 సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. అది కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో అండ్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి. రెండింటిలో మీకు హెడ్ఫోన్ జాక్ కూడా లేదు. సో మీరు దీనికంటే బెటర్ అని ఏమనుకోనక్కర్లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా రెండింటికి రైట్ సైడ్ వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటబ్బా అంటే, ఒకటి ప్రాసెసర్లో. మీ 11X లో మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయ్యే ప్రాసెసర్. అండ్ మీ 11X ప్రో చూసుకుంటే మీరు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ యూజ్ చేశారు. అది మీకు 5 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. సో టెక్నికల్గా చూసుకుంటే 5 నానోమీటర్ ప్రాసెసర్ కాబట్టి మీకు బ్యాటరీ కన్సంప్షన్ కొంచెం తక్కువ ఉండాలి, అండ్ అలాగే మొబైల్ హీటింగ్ కూడా తక్కువ ఉండాలి. బట్ ఇక్కడ మీరు రివర్స్ కేస్ ఏంటంటే, మీకు 11X పర్ఫార్మెన్స్ బాగుంది 870 అయి ఉండి, అది బ్యాటరీ కంప్లైంట్స్ కూడా ఏం లేవు హీటింగ్ గురించి కూడా. అది మీరు మీ 11X ప్రో చూసుకుంటే అది 888 ప్రాసెసర్ అయి ఉండి, దానిలో మీకు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది అండ్ హీటింగ్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ 11X ప్రో అనే కాదు, వచ్చే మొబైల్స్ అన్ని 888 ప్రాసెసర్ వచ్చే మొబైల్స్ అన్ని కూడా రెగ్యులర్ కంప్లైంట్ వస్తుంది. అది ఎందుకంటే 888 ప్రాసెసర్ని సాఫ్ట్వేర్ బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళు ఇచ్చే UI అది బ్యాలెన్స్ చేయాలి. కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయకపోతే అది బ్యాటరీ కన్సంప్షన్ అవుతుందన్నమాట ఎక్కువగా. సో ఇక్కడ చూసుకుంటే ఏది బెటర్ అని అడిగితే, 870 ప్రాసెసర్ 888కి అసలు తక్కువేం కాదు. మీరు ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే మీకు 850 ప్లస్ కానీ 860 ప్రాసెసర్ కంపేర్ చేసుకుంటే 870 చాలా ఎక్కువ. నేను అంత మించని చెప్పక్కర్లేదు. మీరు ఎవరైనా 865 ప్రాసెసర్ వాడుతూ ఉంటే ఫోన్ ఏమన్నా, 870 దానికంటే తక్కువేం కాదు, చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ డైలీ మీరు వాడే టాస్క్కి ఏమైనా ఏం వాడతారు, టెక్స్ట్ మెసేజ్లు పెడతారు వాట్సాప్లో, అప్పుడప్పుడు చిన్న చిన్న గేమ్స్ వాడతారు కాల్స్కి మెసేజెస్కి. సో వీటిలో మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే తెలియదు మీకు 870 888 ప్రాసెసర్ రియల్ వరల్డ్లో. హెవీ గేమర్ అయితే మాత్రం మీకు ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉంటుందని తప్ప సేమ్ హెవీ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు 870. సో ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ అయితే అయిపోయింది. అండ్ రెండో డిఫరెన్స్ ఏంటంటే మీకు కెమెరాస్లో, మీ 11X లో మీకు 48MP కెమెరా ఇచ్చారు. అది కూడా మీకు ఐఎంఎక్స్ సోనీ వాళ్ళ IMX582 సెన్సర్. ఇది కూడా మంచి కెమెరానే, థమ్స్అప్ దీనికి. అండ్ అలాగే మీ 11X ప్రో చూసుకుంటే ఇక్కడ చిన్న గిమ్మిక్ వాడారనమాట, 108MP సెన్సర్ ఇచ్చారు. అదే సెన్సర్ సామ్సంగ్ HM2 సెన్సర్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బడ్జెట్ మొబైల్స్ అన్నింటిలో 108MP కెమెరా మీరు చూసే ఉంటారు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో కానీ, అలాగే రియల్మీ 8 సిరీస్ అనుకుంటా, వాటిలో కూడా మీకు 108MP కెమెరా వచ్చారు. సో ఇక్కడ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో రియల్మీ 8 సిరీస్లో వచ్చిన కెమెరా ఏదైతే ఉందో అది సామ్సంగ్ HM2 సెన్సర్, 108MP. సేమ్ బడ్జెట్లో వచ్చిన 108MP సామ్సంగ్ HM2 సెన్సర్ని తీసుకొచ్చి మీ 11X ప్రోలో పెట్టారు. అదంత 40,000. సో ఇక్కడ మీరు 20,000 పెట్టుకున్న కెమెరాకి 40,000 పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ విషయం చాలామంది ఆలోచించారు. నాకు తెలిసి ఇది కూడా ఎవరు చెప్పినట్టు లేరు, HM2 సెన్సర్ గురించి ఎవరు చెప్పినట్టు లేరు. ఇది వరస్ట్ అని కూడా నేను చెప్పను. ఈ 48లు 64లు 108లు మనం పేపర్ మీద రాసుకోవడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రాక్టికాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. 48MP సాఫ్ట్వేర్లో వాళ్ళు చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే మీరు
ఎడిటింగ్లో మీకు ఏమైనా మంచి నైపుణ్యం ఉంటే మీరే బాగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకుంటే మీకు 108 MP అని చెప్పుకోవడానికి తప్ప అక్కడ డిఫరెన్స్ ఏమి ఉండదు. అదీ కాక ఫోన్లో మీరు మీ 11X కంటే ఒక 10,000 ఎక్స్ట్రా పెడుతున్నారు. సో అందులో మీకు ఏమన్నా 11X ప్రోలో మీకు ఏమన్నా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా? లేదు. ఫోన్ అలా కాకపోయినా మీకు అక్కడ డిస్ప్లే ఏమన్నా పెద్ద డిస్ప్లే ఇస్తున్నారా? అది లేదు. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు 108 MP సెన్సర్ వస్తుంది అండ్ 888 ప్రాసెసర్. సో దాంతో కంపేర్ చేస్తే మీ 11X మీకు ఎక్కడ తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇదే బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ కన్సంప్షన్ బాగుంటుంది, ఐ మీన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ హీటింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది 870 ప్రాసెసర్ బాగా ఆప్టిమైజ్ చేయడం వల్ల. సో మీరు ఎవరైనా 11X ప్రో కొనుక్కుందామని ఆలోచిస్తే మాత్రం ఎటు ఆవేశపడకండి. 11X చాలా బాగుంటుంది. 11X ప్రో వరకు మీరు అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ విషయం 5G గురించి. ఈ రెండు ఫోన్లు ఫస్ట్ నుంచి 5G అని చెప్పేసి మన బుర్ర తినేస్తున్నారు కదా మార్కెటింగ్ గిమ్మిక్తో. సో అసలు ఈ 5G రెండు 5G ఫోన్స్లో మనకి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి? 5G బ్యాండ్స్ అంటే ఏం లేదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. మనకి ఇండియాలో 5G నెట్వర్క్ రిలీజ్ అయినప్పుడు ఒక పర్టికులర్ బ్యాండ్ ద్వారా మనకి నెట్వర్క్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఎన్ని ఎక్కువ బ్యాండ్స్ ఉంటే మనకి అంత మంచిదన్నమాట. సో వాళ్ళు ఏ బ్యాండ్ మనకి రిలీజ్ చేసినా ఇది నెట్వర్క్ సిగ్నల్ అనేది బాగా లాక్కోగలుగుతాం. సో అలాంటిది ఈ రెండు ఫోన్లో మనకి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి? మీరు 10,000 ఎక్స్ట్రా పెట్టడం వల్ల మీ 11X ప్రోలో ఏమన్నా 11X కంటే ఎక్కువ బ్యాండ్స్ ఉన్నాయా? లేదు. మీకు ఫోటో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది MI.com లో వాళ్ళు రాసిన స్పెసిఫికేషన్సే, నేనేం క్రియేట్ చేసింది కాదు. మీ 11X లో ఏవైతే 5G బ్యాండ్స్ ఉన్నాయో N77, N78 అవే బ్యాండ్స్ మీకు మీ 11X ప్రోలో కూడా ఉన్నాయి, N77 అండ్ N78. సో మీకు ఇక్కడ 5G లో కూడా ఎటువంటి బ్యాండ్స్ అనేవి ఎక్స్ట్రా లేవు. అండ్ ఇక ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే 11X లో మీకు Bluetooth 5.1 వస్తుంది, 11X ప్రోలో మీకు Bluetooth 5.2 వస్తుంది. ఇది అసలు పెద్ద డిఫరెన్స్ ఏం కాదులేండి. సో నాకైతే మరి ఎక్కడ మీ 11X కంటే 10,000 ఎక్స్ట్రా పెట్టి మీ 11X ప్రో కొనడంలో నాకైతే ఎక్కడ పెద్దగా యూజ్ అనిపించడం లేదు. మీకు ఏమైనా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నువ్వేం కొనుక్కుంటావు నన్ను అడిగితే ఎవరన్నా హ్యాపీగా 30,000 పెట్టి మీ 11X తీసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఎవరిదైనా HDFC కార్డు ఉందని కొనుక్కొని 4,000 డిస్కౌంట్ కూడా తీసుకుంటాను. 25,000కి బిందాస్గా మంచి ఫోన్ తీసుకుంటాను. Snapdragon 870 ప్రాసెసర్, 48 MP కెమెరా కూడా పెద్ద అక్కర్లేదు, ప్రాసెసర్ మంచి AMOLED డిస్ప్లే వస్తుంది నాకు చాలు, స్టీరియో స్పీకర్స్ వస్తాయి. ఆ 888 ప్రాసెసర్ కోసం అని చెప్పి లేదంటే 108 MP హైప్లో నేనైతే పడను. అది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బడ్జెట్ కెమెరా సెన్సర్ ఇది. మీకు దానికంటే 108 MP సామ్సంగ్ HM1 సెన్సర్ ఇంకా బాగుంటుంది, అది ఫ్లాగ్షిప్ కెమెరాస్లో యూజ్ చేస్తారు. సరే మీ 11X ప్రోలో వచ్చిన 108 MP సెన్సర్ ఓకే చాలా బాగుంది, మరి దాన్ని మీ 11 అల్ట్రాలో ఎందుకు ఇవ్వలేదు కదా? అంత బాగుంటే మరి అది సూపర్ ఫోన్ అంటారు, మరి దానిలో ఇవ్వచ్చు కదా. మీ 11 అల్ట్రాలో వాళ్ళు యూజ్ చేసిన కూడా 50 MP and 48 MP సెన్సర్ యూజ్ చేశారు, మరి ఇది అంత బాగుంటే తీసుకెళ్ళి 11 అల్ట్రాలో పెట్టచ్చుగా 108 MP. సో ఇదంతా ఏం లేదు, మీకు మైండ్లో ఒకటి క్రియేట్ చేయడానికి ఈ నెంబర్స్ అన్నీ చూపించి ఇది ఎక్కువ అని చెప్పి మీకు 10,000 ఎక్స్ట్రా హోల్ పెట్టించడానికనమాట, ఇంకేం లేదు. సో మీరైతే మార్కెటింగ్ ఆ వల్లలో పడకండి. కొనుక్కునే ముందు ఏదైనా సరే బాగా ఆలోచించి ఏదైనా రివ్యూస్ ఇలాంటివి చూసి కొనుక్కోండి. సో మీరు 10,000 ఎక్స్ట్రా అసలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ 11X ప్రోకి కొందామని ఆలోచన ఉంటే మానేయండి. అసలు నేను అడిగితే మీకు మీ 11X 6GB ర్యామే సరిపోద్ది డైలీ యూస్కి, 8GB వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సో 25,000కి 11X మీరు బిందాక కొనుక్కోవచ్చు, 40,000 పెట్టి డబ్బులు బొక్క పెట్టుకునక్కర్లేదు. సారీ నాకు స్లిప్ అయిపోయింది. సో అదన్న మ్యాటర్ అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా ఛానల్ కూడా వ్యూస్ కావాలి, అలాగే గ్రోత్ కావాలి కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట మాత్రం కంపల్సరీ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.